కోకపేట నియో పోలీస్ భూముల అమ్మకానికి లైన్ క్లియర్ అయింది. సర్వే నెంబర్లు 239-240 భూమిపై హక్కులు ప్రభుత్వానివే. భూముల విక్రయం కోసం ప్రభుత్వ ఏజెంట్గా హెచ్ఎండిఏ ఉంటుంది. వేలంలో భూములు దక్కించుకున్న వారికి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని రంగారెడ్డి కలెక్టర్కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. కోకపేట నియో పోలీస్ భూముల అమ్మకానికి లైన్ క్లియర్ అయింది. సర్వే నెంబర్లు 239-240 భూమిపై హక్కులు ప్రభుత్వానివే అని కోర్టు తీర్పునిచ్చింది. భూముల విక్రయం కోసం ప్రభుత్వ ఏజెంట్గా హెచ్ఎండిఏ ఉండబోతోంది. వేలంలో భూములు దక్కించుకున్న వారికి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని రంగారెడ్డి కలెక్టర్కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? చక్రి, ఏదైతే 6 నెలల క్రితం కోకపేటలో ఉన్నటువంటి నియో పోలీస్ లో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ వేలం ద్వారా 49 ఎకరాల భూమిని అమ్మడం జరిగింది. దీనికి సంబంధించి అంటే సగటున అంటే పూర్తిగా సరాసరి చూస్తే ఒక్కో ఎకరానికి 49 కోట్ల రూపాయలు పలికినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ప్రభుత్వ భూములను హెచ్ఎండిఏ అమ్మడం పైన కొంత ఏదైతే లీగల్ గా కూడా కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. దాంతో పాటు దీన్ని సవాల్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక జీవో విడుదల చేసింది. ఏదైతే హెచ్ఎండిఏ అమ్మినటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవే. ప్రభుత్వం ఏదైతే భూమి అమ్మాలనుకుందో ఆ భూమిని అమ్మేందుకు హెచ్ఎండిఏను ఏజెంట్ గా పెట్టుకున్నాము. తద్వారా వచ్చినటువంటి పూర్తి ఆదాయాన్ని కూడా ప్రభుత్వ ఖజానాకు వాళ్ళు వేశారు, ప్రభుత్వ ఖజానాలోనే. సో ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఆగిపోయింది. ఎవరైతే ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించింది. సో దాన్ని మొత్తం కూడా మీరు క్లియర్ చేయండి అంటూ రంగారెడ్డి జిల్లా రెవెన్యూ సిబ్బందికి సిఎస్ ఒక జీవో రూపంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎవరైతే అక్కడ ల్యాండ్స్ వేలంలో దక్కించుకున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగా అర్థమవుతుంది. అంతేకాదు ఏదైతే ప్రభుత్వ భూములకు సంబంధించి పూర్తిగా కూడా హెచ్ఎండిఏ ద్వారా యాక్షన్ అనేది జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంది. ఎక్కడ ఎటువంటి నిబంధనల బేఖాతరు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ లేవు. అన్ని రకాలుగా కూడా అటు ఎవరైతే ల్యాండ్స్ దక్కించుకుంటారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి జీవో ద్వారా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.